మరి కొంతమందికి ఏంటంటే రాజకీయాలు కూడా కావాలా ఏం కావాలా రాజకీయాలు కూడా కావాలి ఒక ఎమ్మెల్యే గారు పేరు చెప్పను ఒక ఎమ్మెల్యే గారు కొత్తగా గెలిచారు ఇంటికి మోడ్రాయి వేసుకోవాలంట ఆ ప్రక్కనున్న కోంగ్ అడిగారు ఆ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఒక మంచి పాస్టర్ పేరు చెప్పు డబ్బు కోసం రాజీ పడకుండా రాజకీయ నాయకులకు వెళ్ళి చూడకుండా ఒక సేవకుడి పేరు చెప్పాను అంటే నేను ఆయన అన్నాడు రెండు రోజులకి చెప్తానండి అన్నాడు తిరగేసి 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 తిరిగేసి అతను నా పేరు చెప్పాడండి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి పాస్టర్ గారు అన్నారు ఎవరండి మీరు పలానా ఎమ్మెల్యే తరపున ఏంటండి రేపు ఆదివారం ఎమ్మెల్యే గారు ఇంటికి మూల డ్రైవ్ వెయ్యాలి తొమ్మిదింటికి మీరు రండి ఎమ్మెల్యే గారు కంట్లో మీరు పడ్డారు ఏ ఉడుగ్గా వేళ ఎమ్మెల్యే కంటిలో ఎందుకు పడలే నేనన్నా ఆదివారం నాకు కుదరదు నేను అమరావతిలో వాక్యం చెప్పడానికి తారీఖు ఇచ్చేసాను నేను అక్కడికి పోతున్నా చెప్పింది ఎమ్మెల్యే గారు అయ్యా అన్నాడు ఆయన ఎమ్మెల్యే గారు అయితే నాకేంటన్నా నాకేంటి ఆ ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చిన జీవ గలుగులో దేవుని సాగుకొని నేను నేను రాను అన్నా హలో లూయా నేను రాను నువ్వు ఇట్టంటోడివ నిన్ను సెలెక్ట్ చేసామయ్యా నువ్వు ఎన్ని గ్యాలలన్నా వెయ్యి వేయి నేను రాను ఆదివారం ఆదివారం వచ్చి నీకు మూలరాయి వేసి నేను వచ్చి వాక్యం చెప్పను నువ్వు నాకు ఇప్పుడు పదివేలు ఇస్తారయ్యా కవర్ అన్నాడు లక్ష్యవు రాను లవు నేను రాను అక్కడ పోయి ఆ కొడ్డేసుకొని బంధువుల దగ్గరికి వెళ్ళి ఆ కొడ్డేసుకొని ఆదివారం వచ్చరికే పాస్త రంగి వేసుకునే రకమా నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించడానికి పనికిరావు